వంటింట్లో ఉపయోగించే దినుసులలో జీలకర్ర ఒకటి ఇందులో ఔషధ గుణాలు పుష్కలం ఆ ఔషధ గుణాలు ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కడుపులో వికారంగా ఉండి పుల్లట తెనుపులతో బాధపడుతుంటే కొంచెం జీలకర్ర నమిలి రసం మింగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది కడుపులో నులిపురులను నివారిస్తుంది దీనిని తరచూ నమిలి రసం మింగుతూ ఉంటే కడుపులో ఉన్న నులుపురలు నివారించడమే కాదు ఉదర సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి జీలకర్రను కషాయంగా కాచి తాగుతూ ఉంటే ఎలర్జీ వల్ల కలిగే బాధలు తగ్గుతాయి నల్ల జీలకర్ర కషాయాన్ని సేవిస్తూ ఉంటే షుగర్ బీపీ అదుపులో ఉంచుతుంది నీళ్ళలో కొద్దిగా అల్లం వేసి బాగా వేడి చేయాలి అందులో టీ స్పూన్ జీలకర్ర కలిపి తీసుకుంటూ ఉంటే గొంతు నొప్పి గొంతు మంట జలుబు జ్వరం తగ్గుతాయి అంతేకాకుండా కిడ్నీలకి రక్షణ కూడా కల్పిస్తుంది మూతకు సంబంధించిన వ్యాధులు నయం చేస్తుంది జీలకర్రను దూరగా వేయించి పొడి చేసుకోవాలి దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవి నెయ్యిని కలుపుకొని చిన్న చిన్న మాతలుగా చేసుకొని రెండు పూట్ల రెండు మాతల చొప్పున తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా మూతకు సంబంధించిన వ్యాధులు మూతంలో మంట మూతం పచ్చగా రావడం వంటి సమస్యలు తగ్గుతాయి జీలకర్ర కిడ్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అంతేకాకుండా జీలకర్రకు వేడి చేసే గుణం ఉంది అందువల్ల అతిగా మాత్రం తీసుకోరావద్దు ఈరోజు ఈ జీలకర్ర గురించి మంచి మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అంతేకాకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి